అయితే ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రపంచ సమావేశాలు జరుగుతున్న విజయవాడ వేదిక మీద తెలుగుదేశం నాయకులు కూడా పచ్చకండు వాళ్ళు తీసి తెండకండు వాళ్ళు వేసుకొని కనిపించారు. వారు కానీ కొందరు కానీ మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, వారికే తెలుగు మీద ప్రేమ ఉన్నట్లు, మిగతా వారు ఎవరికి తెలుగు మీద ప్రేమ లేనట్లు, ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకులకి తెలుగు అంటే గౌరవం లేనట్టుగా మాట్లాడారు. దానికి ప్రధానమైనటువంటి కారణం వచ్చే సంవత్సరం నుంచి తెలుగు మీడియంని 6వ తరగతి వరకు ప్రవేశపెట్టాలని ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం ఏదో తెలుగు భాషను బహిష్కరించినట్టుగాను, ఇక తెలుగు భాష ఎవరు ఈ రాష్ట్రంలో మాట్లాడడానికి వీల్లేదన్నట్టుగాను, తెలుగు భాష ఎవరు చదువుకోవడానికి వీల్లేదన్నట్టుగాను చిత్రీకరించేటటువంటి ప్రయత్నం దురదృష్టవశాత్తు కొందరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచ విపణిలో పోటీలో ప్రపంచ స్థాయిలో నిలబడాలనేటువంటి ఒక సదుద్దేశంతో చిత్తశుద్ధితో ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంటే తెలుగు భాష వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా ఎందుకు భావిస్తున్నారో నాకు అర్థం కాలేదు. చాలా సందర్భాల్లో మేము చెప్పాం, తెలుగు భాష మీద మాట్లాడేవారు మమ్మల్ని విమర్శ చేసేవారు, వారు కానీ వారి పిల్లలు కానీ వారి మనవులు కానీ ఏ భాషలో చదువుకుంటున్నారయ్యా మీరు అంటే ఇంగ్లీష్ భాషలో చదువుకుంటున్నారా తప్పని కూడా మేము అనడం లేదు. మీరు చాలా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితో మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో మీరు చదివిస్తున్నారు, మంచిదే. అలాగే ప్రతి వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అనేటువంటి కోరిక మీరు ఎందుకు కాదంటున్నారు? ఒక పేదవాడు ఆంధ్రప్రదేశ్ 66 సంవత్సరాల క్రితం ఏర్పడితే ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని పరిశీలన చేస్తే పేదవాడికి ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేటటువంటి శక్తి లేక, ఇంగ్లీష్ మీడియం చదువుకోలేక వెనుకబడినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని పేదవాడైనా సరే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, ఉన్నత చదువుల్లోకి వెళ్ళాలి, ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీరింగ్ డాక్టర్స్ వృత్తుల్లోకి వాళ్ళు వెళ్ళే విధంగా కాంపిటీషన్లో నెగ్గుకు రావాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ నిర్ణయాన్ని తెలుగు భాషకు జోడించి కన్నతల్లి మీద ప్రేమ లేనట్టుగాను, తెలుగు భాష మీద ప్రేమ లేనట్టుగాను, తెలుగుకు ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తులుగాను ఈ రాష్ట్రంలో పుట్టిన మమ్మల్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వేదికల మీద కూడా తెలుగుదేశం వారు వచ్చి ఇలా మాట్లాడుతూ చూస్తుంటే కొంత బాధ కలుగుతూ ఉన్నది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.